వందే మారుతాత్మజం అంటూ భక్తులు పూజలు అందుకుంటున్న హనుమాన్ ఆలయాలు. పెదపుడి మండలంలోని అన్ని గ్రామాలయందు ఆదివారం హనుమత్ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లల మావిడాడ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆంజనేయునికి రచనలు, తమలంబు మరియు సింధూరాలతో పూజలు నిర్వహించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులయందు భక్తుల తాకిడి లేకుండా ఆలయ పారంపర్య ధర్మకర్త శ్రీరామమురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు రంగనాథాచార్యుల సమక్షంలో నిరాడంబరంగా శ్రీ ఆంజనేయస్వామివారికి పూజలు నిర్వహించారు. బెక్కవోలు రోడ్డునందు శ్రీ మణికంఠస్వామివారి ఆలయం వద్ద 45 అడుగుల పంచముఖ ఆంజనేయుని దర్శించుకుని భక్తులు పూజలు నిర్వహించారు. శ్రీరాములవారి ప్రియ భక్తుడిగా, అతులిత బలధామముడిగా, కలియుగాంతం చిరంజీవిగా విరాజిల్లుతున్న ఆంజనేయ స్వామివారి జయంతి వేడుకలు భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్. మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయోధముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. పెదపూడి మండలం గొల్లల మామిడాడ క్షేత్రంలో అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ గొల్లల మామిడాడ క్షేత్రంలో ఈ రోజున శ్రీమద్ ఆంజనేయ స్వామివారి యొక్క హనుమత్ జయంతి వేడుకలు ఎటువంటి భక్తుల మధ్య కాకుండా కేవలంగా ఆనువంశిక ధర్మకర్త అయినటువంటి ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మిత సంఖ్యలో ఎటువంటి భక్తుల్ని కూడా దర్శనాలకు కానీ పూజలకు కానీ అనుమతించకుండా ఈ గొల్లల మావిడాడ కోదండ రామచంద్రమూర్తి వారికి క్షేత్రంలో ఉన్నటువంటి, ఆయనకి అభిముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క హనుమత్ జయంతి వేడుకలను నిరాడంబరంగా ఏకాంతంలో మాత్రమే చేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.